ఒక నాలుగు రోజుల క్రితం ఒక కోర్టు నుంచి నోటీస్ వచ్చింది ఏంటంటే 2012 లో మహబూబ్ నగర్ లో మీటింగ్ కండక్ట్ చేశారు ఆ ఒక మీటింగ్ ఏంటంటే అది పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు కాబట్టి మీరు కోర్టుకు రావాలన్నది 2012 లో అప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కేసీఆర్ ఆయన అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ ఆయన మీటింగ్ పెట్టారు నన్ను ప్రచారం చేయమన్నారు సో నా డ్యూటీ ప్రచారం చేయడం అక్కడ పర్మిషన్ ఉందా లేదా అన్నది కేసీఆర్ చూసుకోవాలి పార్టీ ప్రెసిడెంట్గా ఆయన చూసుకోవాలి నాకు సంబంధం ఏంటి ఇది 2012లో జరిగింది ఇప్పుడు 2021 అంటే 12 నుంచి ఇన్ని సంవత్సరాలు నిద్రపోతున్నారా ఎందుకు కేసీఆర్ కావాలని ఉద్యమకారిని మీద తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి మీద ఇలా కేసులు పెట్టాలి వేధించాలి అని చూస్తున్నాడు దొరగారు దొర విజయశాంతి ఎప్పుడు భయపడదు రామరామ ఎప్పుడు భయపడదు ఉద్యమం చేస్తున్నప్పుడే జైలుకి వెళ్ళాం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం కోర్టులకు వెళ్ళాం అనేక కేసులు పెట్టినా మేము ఎదుర్కొన్నాం ఇవాళ మీరు కావాలని మా మీద ఒక సాడిస్ట్ లాగా కేసులు పెడుతుంటే భయపడే ప్రసక్తి లేదు ఏదైనా నేను ఎదుర్కొంటాను ఎందుకంటే చట్టాన్ని గౌరవించే మనిషిని నేను ఎవరికి భయపడను దేనికి భయపడను చట్టమే నాకు ఆ గౌరవం ఉంది మీరు వాంటెడ్గా చేస్తున్నారని నాకు తెలుసు నాకు ఎందుకంటే ఒక చోట మీటింగ్ పెడితే దాన్ని నువ్వు అధ్యక్షుడివి నువ్వు చూసుకోవాలి పర్మిషన్ ఉందా లేదా అక్కడ ఏం జరుగుతుంది నువ్వు చూసుకోవాలి నాకు సంబంధం ఏంటి నన్ను మీటింగ్ పిలిచారు ప్రచారం చేయమన్నా ప్రచారం చేశాను వచ్చాను అది 2012లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు 2021 సో ఇన్ని సంవత్సరాలు వదిలి ఇప్పుడు కొత్తగా పెట్టడం అంటే ఆయన పాపం చాలా బాధగా ఉన్నట్టుంది ఏ రకంగా ఇబ్బంది కలిగించాలని చూస్తున్నాడు మీరు ఏమైనా ఇబ్బంది కలిగించుకోండి భయపడే ప్రసక్తి లేదు ఏదైనా నేను ఎదుర్కొంటాను చట్టాల మీద మాకు గౌరవం ఉంది ఓకే కానీ మీలా దొడ్డిదారిని వచ్చి మీలా ఉద్యమాలు చేయకుండా కూర్చుని అందరిని మీ ఉద్యమకారుల మీద హింస పెట్టడం అందరినీ పని చేయమంటూ మీరు పని చేయలేదు పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతున్నప్పుడు కూడా తమరు లేరు నేనున్నాను ఆ రోజు తెలంగాణ వచ్చింది మా చేతుల మీదుగా వచ్చింది నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చుని ఇవాళ ఉద్యమకారుల మీద తెలంగాణ కోసం కొట్లాడిన మా మీద నువ్వు కేసులు పెడుతున్నావు అంటే ప్రజలు నీ మీద అసహించుకుంటారు ఓకే నువ్వు ఎన్నైనా పెట్టుకో రాములమ్మ దేనికైనా సిద్ధంగా ఉంది ఎదిరించుకోవడానికి సిద్ధంగా ఉంది ఓకే